బ్రేకింగ్ న్యూస్ అంటోంది, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవంగా ఎన్ని కాబోతుంటే మనకి కాసేపట్లోనే ప్రకటన రాబోతోంది. అధికారికంగా నామినేషన్ వేశారు స్వతంత్ర అభ్యర్థులు, అయితే వారు విత్డ్రా చేసుకున్నారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్ని కాబోతున్నారు బొత్స సత్యనారాయణ, అధికారికంగా మరి కాసేపట్లోనే ప్రకటించబోతున్నారు. పోటీకి ఎన్డీ కూటమి కూడా దూరంగా ఉన్న నేపథ్యంలో వైసీపీకి అత్యధికంగా ఓటర్లు ఉండడంతో పోటీ చేయడం లేదని కూడా కూటమి ఇంతకు ముందే ప్రకటించింది. రైట్, మనం చూస్తున్నాం విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, కాసేపట్లోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థులు విత్డ్రా చేసుకున్న నేపథ్యంలో ఇక ఏకగ్రీవంగా ఎన్నికైనట్టే లెక్క. సో పోటీకి ఎన్డీ కూటమి నేతలు కూడా దూరంగా ఉన్నారు. వైసీపీకి అత్యధికంగా ఓటర్లు ఉండడంతో పోటీ చేయడం లేదని కూటమి ప్రకటించింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స పేరు రాగానే ముఖ్యంగా వాటికి సంబంధించి అభ్యర్థులు ఎన్డీ కూటమి నుంచి కూడా కాస్త ప్రయత్నాలు జరిగాయి. ఎవరు పెడతారో అన్న, ఎవరు ముందుకు వస్తారన్న ఉత్కంఠ కూడా నెలకొంది. కానీ వైసీపీ వైపు నుంచి మాత్రం ఇది కావాలనే ఎన్డీ కూటమి ఇలా చేస్తోంది, అసలు బలంగా ఉన్న అభ్యర్థి ఉన్నా కూడా ఎందుకు పోటీలో ఉంటున్నారంటూ అటుపక్క నుంచి కూడా వాళ్ళ వాదనలు కూడా వింటూ మనం వార్తల్లో చూస్తాం. సో తాజాగా మనం చూస్తున్నాం స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ విత్డ్రా చేసుకున్నారు. ఎన్డీ కూటమి కూడా ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీకి దూరంగా ఉంటున్నామని జస్ట్ మనకు 2 డేస్ బ్యాక్ కూడా వాళ్ళు ప్రకటన జారీ చేశారు. సో నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థులు విత్డ్రా చేసుకోవడం, ఎన్డీ కూటమి పోటీలో లేకపోవడంతో ఇంకా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మన సాంప్రదాయం ప్రకారం మన మతాలు చాలా, మన రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు కూడా ఇవాళ అమ్మవారికి పుణ్యక్షేత్రం పూజ చేసుకుని వారి కుటుంబం వారి తాలూకా పిల్ల పాప అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని మరి వాళ్ళు కోరుకున్న దినం ఈ పర్వదినాన్ని. నాడు ఆ అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణులకి ప్రజలందరికీ కూడా వారు ఆశీస్సు సుఖంగా చల్లగా చూడాలని మరి వారిని ముందుగా నేను ప్రార్థించుకుంటూ, మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరమ ఈరోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానిమస్గా ఎలక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి కూడా మరి నేను వారందరికీ నా తాలూకా మరి ఆ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ మరిది యునానిమస్గా జరగడానికి సహకరించిన మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధి అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నామో అదే రీతిగా రాబోయే కాలంలో కూడా జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే మాటగా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. రేపు ఇవాళ మంచి రోజు కాబట్టి ఇవాళన్ని మాట్లాడి ఊరుకొని రేపు పొద్దున్న నేను ప్రశ్న పెడతాను, అక్కడ విషయాలు మాట్లాడతాను. రేపు చెప్పారు కదా, మంచి రోజు అందరం కలిపి ఒకే మాటగా ఒకే కట్టుగా అందరూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఎలాగైతే ఎన్నిక జరిగిందో అదే రకంగా ఉండాలని కోరుకుంటున్నాను.